మన సినిమా చాలా కష్టపడి చేస్తాము ఒక వన్ లాస్ట్ ఒక వీకెండ్ ఆడుతుంది అంతే దాంతో మన డబ్బులు వచ్చేస్తే చాలు అన్న మైండ్ సెట్ నుంచి మనం సినిమా తీస్తే ఇంకా యాభై రోజులు ఆడుతుంది వంద రోజులు ఆడుతుంది అన్న ఒక నమ్మకం ఒక కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్లో కానీ డైరెక్టర్స్లో కానీ కల్పించడానికి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే నా విషయానికే వస్తే కనుక నా ఫస్ట్ ఫిల్మ్ ఆ నాని గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా సో అది క్రిటికల్గా చాలా ఎక్లైమ్ వచ్చింది కమర్షియల్గా కూడా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది కాకపోతే మేము ఎందుకు మన సక్సెస్ అని చెప్పాలా ఒక ఈవెంట్ చేయాలా అందరికీ తెలుసు కదా సినిమా చాలా మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యింది అని చెప్పి మేము చేయలేదు అప్పుడు అంటే మేము అనుకున్నాం వి టు ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట లైక్ కానీ చాలామంది నాని గారు నేను అనుకుంటూ ఉంటాము చాలా మంచి క్రిటికల్ సినిమా చేశారండి కాకపోతే ఆ సినిమాకి కమర్షియల్గా కూడా హిట్ అయితే బాగుండు అనుకుంటారు బట్ యాక్చువల్లీ అది చాలా పెద్ద కమర్షియల్ హిట్ పెట్టిన దానికన్నా నాని గారు చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయి కాకపోతే మేము సక్సెస్ ఈవెంట్ చేయకపోవడం అనేది అంటే ఒక నార్మల్ అయిపోయింది అనమాట సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా హిట్ అయినా అవ్వకపోయినా సక్సెస్ మీట్ చేయడం అనేది చాలా నార్మల్ అయిపోయింది సో అది చేయకపోయేటప్పటికీ చాలామందికి సినిమా కమర్షియల్ హిట్ కాదేమో అని ఒక అనుకుంటున్నారు సో అందుకు ఒక సినిమా సక్సెస్ అనేది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక జెన్యున్ హిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది చాలా మందికి నేను అన్నట్టు ఇన్స్పిరేషన్ ని కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుంది సో అలాంటి ఈ సెలబ్రేషన్ లో మీరు పాల్గొన్నందుకు చాలా చాలా ఛాన్స్